హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్ సిరీస్. అయితే మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. చాలా మంది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో హ్యాండిల్ వైబ్రేషన్స్ బట్టి చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు. సో రెగ్యులర్ కమ్యూటింగ్లో అయితే ఇది మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు, కానీ అంటే మనం 70-60 స్పీడ్లో అయితే వెళ్తుంటాం కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం అనిపించదు. కాకపోతే మనం లాంగ్ రైడ్ చేయాలనుకుంటాం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350తో, సో అప్పుడు మనకి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో 70-80 స్పీడ్ దాటిన తర్వాత హ్యాండిల్ వైబ్రేషన్స్ అయితే విపరీతంగా వస్తూ ఉంటాయి, మనకి షోల్డర్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి నుంచి కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో హ్యాండిల్ వైబ్రేషన్స్ పోవాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో నేను మీకు దీన్ని చెప్పడానికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కాకుండా బుల్లెట్ ఎలక్ట్రా అయితే తీసుకున్నాను. సో బుల్లెట్ ఎలక్ట్రా అయితే మనకి సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో బుల్లెట్ ఎలక్ట్రా ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి దీని పేరైతే రెడ్ బుల్. సో ఈ రెడ్ బుల్ బుల్లెట్ ఎలక్ట్రా అనేది మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారిది. సో ఈ రెడ్ బుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎలక్ట్రా తీసుకున్నట్టయితే దీనికి RD350 అనే హ్యాండిల్ బార్ వేయడం జరిగింది. సో ఈ RD350 హ్యాండిల్ బార్ వలన కార్నరింగ్ అనేది చేసేటప్పుడు మనం చాలా అనుభూతి చెందుతాం అనమాట. అండ్ ఏంటంటే సిటీలో రెగ్యులర్ సిటీ కమ్యూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. దీని క్రూజింగ్ కూడా ఈ మోటార్ సైకిల్ అయితే ఈ హ్యాండిల్ బార్ వేయడం వల్ల చాలా కంఫర్ట్ని ఇస్తుంది అనమాట. యా ఫ్రెండ్స్, చూసారుగా ఈ హ్యాండిల్ బారు, దీన్ని RD350 అంటారు అనమాట. సో యా ఫ్రెండ్స్, హ్యాండిల్ వైబ్రేషన్స్ అయితే చాలా వరకు తగ్గాయన్నమాట ఈ RD350 హ్యాండిల్ బార్ వలన. సో చూసారు కదా, ఈ హ్యాండిల్ పొజిషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇది మనకి ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. వైబ్రేషన్ అయితే కాస్త రిడ్యూస్ అయింది. ఇలాంటి హ్యాండిల్ బార్తో మనం ఎంతసేపు ట్రావెల్ చేసినా సరే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగా కార్నరింగ్స్ కూడా ఈజీగా చేయొచ్చు. సో సాధారణమైన హ్యాండిల్ బార్ ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఉందో, సో దానివల్ల అయితే వైబ్రేషన్స్ వస్తున్నాయి. అయితే BS6లో వైబ్రేషన్స్ కాస్త తగ్గాయి. సో ఇప్పుడు BS4లో ఉన్న వైబ్రేషన్స్ తగ్గాలంటే కొంతవరకు ఈ హ్యాండిల్ బార్ని యూజ్ చేయడం వల్ల అయితే వైబ్రేషన్ రెడ్యూస్ అయితే అవుతుంది. బండి అయితే మనం ఈజీగా కార్నరింగ్ చేయొచ్చు అన్నమాట. సో సిటీ కమ్యూటింగ్కి క్రూజింగ్కి ఈ మోటార్ సైకిల్ యొక్క హ్యాండిల్ అయితే మాత్రం చాలా బాగుంది. సో దీన్ని నడిపాను, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండిల్ బార్ అనేది. సో RD350 హ్యాండిల్ బార్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ RD350 హ్యాండిల్ బార్ వేయడం వలన బుల్లెట్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ చాలా వరకు తగ్గాయి. నేను కూడా సిటీలో డ్రైవ్ చేసి చూశాను. సో హ్యాండిల్ వైబ్రేషన్స్ అయితే చాలా వరకు తగ్గినట్టు నాకు అనిపించింది. అండ్ ఏంటంటే కార్నరింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.